మలయప్ప స్వామి వారికి ప్రతిరోజు జరిగేటువంటి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుచున్నది. సంపంగి ప్రాకారంలో కళ్యాణోత్సవ మండపంలో స్వామి అలా అందరినీ అనుగ్రహించడానికే శ్రీదేవి భూదేవి సమేతుడై వేం చేసి ఉన్నాడు. శ్రీ వైఖానస ఆగమోక్త ప్రకారంగా ప్రతిరోజు జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈనాడు అర్చక స్వాముల వారు మొట్టమొదటిగా అక్కడ స్వామివారికి ఆగమోక్త ప్రకారంగా అక్కడ విశ్వక్సేన ఆరాధన నిర్వర్తిస్తున్నారు అర్చక స్వాముల వారు.
పక్షేన ఆరాధన నిర్వర్తించారు అర్చక స్వాముల వారు. శుద్ధి పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. వైవాహిక కార్యక్రమం అనేది ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలనే ఉద్దేశ్యంతోనే ఆగమ శాస్త్రంలో విశేషంగా విశ్వక్సేన ఆరాధన చెప్పబడి ఉన్నది. విశ్వక్సేనం సకల విభుధ ప్రౌఢ సైన్యాదినాథం ముద్రా చక్రే కరతల యుగే శంఖదండౌ దధానం మేఘశ్యామం సుఫణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితదనుజం సూత్రవత్యా సమేతమన్న రీతిగా స్వామివారికి ఆ విశ్వక్సేన ఆరాధన కైంకర్య నిర్వర్తించి శుద్ధి పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించినటువంటి అర్చక స్వాముల వారు ఇప్పుడు అంకురార్పణ కార్యక్రమాన్ని వైఖానస ఆగమోక్త ప్రకారంగా నిర్వర్తిస్తున్నారు. స్వామివారు అద్భుతమైనటువంటి దయతో అందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. దేవదేవుడైనటువంటి ఆ లక్ష్మీ వల్లభుడు పంచ పాలికల యందు కూడా నవధాన్యాలంతటి కూడా నిలిపి అంకురార్పణ సద్యోంకురార్పణ అనేటువంటి ఆ దివ్యమైనటువంటి కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారు. విశేషంగా మనకు దేవదేవుడు అందరినీ కూడా అనుగ్రహించడానికే ఈ లోకంలో అవతరించాడు. ఈనాడు విశేషంగా స్థిరవాసరం శనివాసరం స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు. అలాగే పునర్వసు నక్షత్రం వెంకటరమణుడుగా స్వామి అందరినీ కూడా మనం అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ వేదాంత దేశికుల వారు చక్కగా ఆ రాముల వారి యొక్క వైభవాన్ని అత్యద్భుతంగా తమ యొక్క ఆ శ్లోకంలో దశావతారం అనేటువంటి స్తోత్రంలో చెబుతూ పారావార పయో విశోషణ కళా పారీణ కాలానల జ్వాలాజాల విహారహారి విశక వ్యాపార ఘోరక్రమ సర్వావస్థ సకృత్ప్రపన్న జనతా సంరక్షణైకవ్రతి ధర్మో విగ్రహవాన్న ధర్మ నిరతి ధన్వీ సతన్వీతన. ధన్వి అయినటువంటి ఆ రామభద్రుడు మనల్ని అందరినీ కూడా అనుగ్రహించుగాక అని వేడుకుంటున్నారు. వెంకటాచలంలో వేంచేసి ఉన్నటువంటి స్వామి వెంకటరమణుడు. అటువంటి స్వామి అలనాడు అందరినీ కూడా కాపాడడానికే దుష్ట శిక్షణార్థం సుష్టరక్షణార్థం సాధుపరిత్రాణార్థం రామావతారాన్ని స్వీకరించాడు కదా. ఆ కోదండ రాముడైనటువంటి సముద్రం రాఘవు రాజా శరణం గంతుమర్హతి అన్న రీతిగా అటువంటి స్వామి అందరినీ కూడా అక్కడ అంటే ఆ రామో విగ్రహవాన్ ధర్మ ధర్మస్వరూపుడే శ్రీరామభద్రుడు. అందుకే జగత్యాశ్రిత సంత్రాసధ్వాంత విధ్వంసనోదయ ప్రభావాన్ సీతయా దేవ్య పరమ వ్యోమ భాస్కర జయ జయ మహావీర మహాధీర దౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మహాత్మ్యా వీర సత్యవ్రత రామభద్ర నమస్తే పునస్తే నమః అనేటువంటి రఘువీర గద్యాన్ని అనుగ్రహించారు దేశికుల వారు. రామభద్రుల వారి యొక్క స్వరూప రూప గుణ విభవాదులంతటినీ కూడా వర్ణిస్తూ చక్కటి గద్యాన్ని మనకు అనుగ్రహించారు. అటువంటి స్వామిని మనం ఈనాడు శ్రీ వెంకటాచల క్షేత్రంలో దర్శించుకుంటున్నాం. విశ్వక్సేన ఆరాధన నాగరాజాయ నమః మహాకేశాయ నమః జోగడి బలంగరాధమగ్రామదార్యమే పురోభాగం నివేద్యామే ఆంబూలం నివేదా ఆంబూలం నివేద్యామే ఆవాహనార్దన జోగాభ్యో నమః పునరాజ్యవాద్యాజమనే ఆదిత్యప్రభుదారాం సమర్పయామే సపేదహాద ప్రసన్న వరదో భవంతు.
हरे ओम स्वस्थ नमेतमस्मिन्भगस्वस्थेव्याधिजननर्वण स्वस्थ पुरुषाग्रोधिजातन स्वस्थ्यवापृथिवेतुन स्वस्थ हे वायुम बभ्रवामहे सोमं स्वभो न सहस्पतिः बृहस्पतिं सर्वाघनं स्वस्थेयं स्वस्त्यादित्याः सोपबन्धुनः विश्वे देवानोध्या स्वस्थे वैश्वानोसुरज्ञं स्वस्थे देवा भंद्रव स्वस्थ है स्वस्थनाथ स्वस्थ 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 न इंद्रस्त स्वस्थ नो अधरे स्वस्थ मनोजरेन्द्रमे स्वस्थ नंदोधम देवदान हसमिंदे दसंगयम चेमनदात्राक्षम प्रपद्ये स्वस्थ दंबादे नवयन्नो अस्तु ध्रुवंतराजावरणो ध्रुवंत बृहस्पति ध्रुवंत इंद्रस्ताग्नेस्त राष्ट्रम धारयताम ध्रुवम शुभगम शुभम। అక్కడ ఆదిశేషుణ్ణి ఆవాహించడం జరుగుతుంది. ఆ సూత్రంలో విశేషంగా రక్షాబంధన కైంకర్యానికై స్వామి సిద్ధంగా ఉన్నాడక్కడ. కళ్యం సుఖం అణయతి ప్రాపయతి ఇది కళ్యాణం అన్నారు. అంటే సుఖాన్ని కలిగించేది కళ్యాణం అని సామాన్యమైనటువంటి అర్థం. కళ్యాణం అనే శబ్దానికి పరిణయమని, ఉద్వాహమని, పాణిగ్రహణమని, పాణిపీడనమని, పాణిబంధమని, దారోపసంగ్రహణమని, దారప్రతిగ్రహణమని, దారకర్మ అని, దారక్రియ అనేటువంటి అనేక విధమైనటువంటి పర్యాయ పదాలున్నాయి. తెలుగులో మనం పెండ్లి అంటాం, పెండిలి అంటాం, పెళ్ళి, లగ్నం మొదలగు పదాలంతటినీ కూడా మనం వినియోగిస్తూ ఉంటాం. వ్యక్తుల యొక్క కళ్యాణం అనేది ఆయా వ్యక్తులకు లేదా కుటుంబాలకు జరిగేటువంటి ఆ మంగళాన్ని సూచిస్తుంది. కానీ విశేషంగా దేవాలయాల్లో జరిగేటువంటి కళ్యాణోత్సవాలు అన్నీ కూడా సమాజ శ్రేయస్సుకై ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఉండాలి, ఈ సమాజమంతా బాగుపడాలి, ఇచ్చట ఉన్నటువంటి భక్త కోటి అంతా కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనే ఉద్దేశ్యంతోనే ఆ దేవుడి పెళ్ళికి అందరూ కూడా అక్కడ విశేషమైనటువంటి వాళ్లే అంటారు. ఆ బాల గోపాలానికి కూడా కనుల పండుగగా ఉంటుంది ఈ కళ్యాణోత్సవం. అంటే మనకు ప్రతి నిత్యం కూడా విశేషంగా తిరుమల క్షేత్రంలో నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవాలన్నీ ఉన్నా కూడా విశేషంగా కళ్యాణోత్సవానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం అనేది మిగతా ఉత్సవాల్లో మనం చూడలేము. అటువంటి ఆ కళ్యాణోత్సవంలో భాగంగా అర్చక స్వాముల వారు వైఖానసాగమోక్త ప్రకారంగా ఇక్కడ ఆ రక్షక అంతటికి షోడశోపచారాలంతటినీ కూడా సమర్పిస్తున్నారు. విశేషంగా స్వామివారి యొక్క వైభవాన్ని మనం ఎన్నో విధాలా కీర్తించవచ్చు. సేతోవా చోనివర్తంతే అప్రా ఆప్య మనసా సహా అన్న రీతిగా ఆ వేదములు కూడా స్వామివారి యొక్క వైభవాన్ని వర్ణించలేక తిరిగి వచ్చాయి కదా. అటువంటి స్వామివారిని వర్ణించడం మన వల్ల అవుతుందా అంటే, కానీ మనం వాచిక కైంకర్యం చేసుకోవాలి. కన్నులు ఉన్నందుకు స్వామివారి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని సందర్శించుకోవాలి. నోరునందుకు స్వామివారి యొక్క గుణగణాల్ని కీర్తించాలి. చెవులున్నందుకు స్వామివారి యొక్క కథలను అంతటినీ కూడా వినాలి. చేతులున్నందుకు స్వామివారి యొక్క వైభవాల్ని మనం భజించాలి. మనకి కాళ్ళున్నందుకు స్వామివారు వేంచేసి ఉన్నటువంటి ఆ దివ్య దేవాలయానికి వెళ్ళాలి. ఆ కళ్యాణోత్సవంలో మనం అందరం కూడా పాలు పంచుకోవాలి. స్వామి అద్భుతంగా ఇక్కడ వర్ణిస్తున్నారు. విశేషంగా మనకు అష్టభుజాష్టకం అనేటువంటి స్తోత్రంలో దేశికుల వారు ఆ స్వామివారి యొక్క వైభవాన్ని, ఆ వైకుంఠనాథుని యొక్క వైభవాన్ని వర్ణిస్తూ గజేంద్ర రక్షా త్వరితం భవంతం గ్రాహైరివాహం విషయైరి వికృష్ట అపార విజ్ఞాన దయానుభావం ఆప్తం సతాం అష్టభుజం ప్రపద్యే అన్నారు. అంటే అందరికీ కూడా ఆప్తుడట ఆ అచ్యుతుడు. ఎవరికి ఆప్తుడు అంటే స్వామివారిని ఎవరైతే సేవిస్తూ ఉంటారో, స్వామివారి యొక్క దివ్య కైంకర్యాల్లో పాలు పంచుకోవాలని ఎవరైతే ఉవ్విళ్ళూరుతుంటారో వాళ్ళకందరికీ కూడా స్వామి ఆప్తుడట. ఆహా, ఎంతటి గుణగణం స్వామివారి యొక్క. అందుకే చెప్తుంటారు గజేంద్ర రక్షా త్వరితం భవంతం. స్వామి నీవు ఎటువంటి వాడు స్వామి, నీ యొక్క దయాగుణం ఎటువంటిది స్వామి, నీవు ఆ ముసళ్ళ వంటి ఇంద్రియ విషయాలచే బలంగా పట్టుబడినటువంటి
నేను ఆ గజేంద్రుని యొక్క రక్షణలో మిక్కిలి తొందరను గలవాడను స్వామి. అంతులేనటువంటి గొప్ప జ్ఞానాన్ని, కరుణను, గొప్పతనాన్ని, సత్పురుషులకు నమ్మదగిన వాడిని వంటి 8 భుజాలను కలిగి ఉండడం చేత నిన్ను నేను ఎల్లప్పుడూ కూడా శరణు పొందుతున్నాను స్వామి అన్నారు. అంటే ఆ లౌకిక విషయాలు అవన్నీ కూడా మనల్ని ఆ ముసళ్ళ వలె ఏ విధంగా ముసలి ఆ గజేంద్రుణ్ణి పట్టుకున్నదో ఆ విధంగా ఈ లౌకిక విషయాలన్నీ కూడా ముసళ్ళ వలె నన్ను పట్టుకుని బలంగా ఆకర్షిస్తున్నవి స్వామి. ఆనాడు ఆ ముసలి నోటిలో చిక్కుకొని నిస్సహాయుడైనటువంటి గజేంద్రుడు ఆర్తత్రాణ పరాయణ, ఓ శ్రీమన్నారాయణ అన్న రీతిగా మూలే మూలే చెకిన్నె నక్రగ్రస్తపదం సముద్ధృతకరం బ్రహ్మాదయో భూస్సురాః రక్షంతామిది దీనవాక్యకిరణం దేవేష్వశక్తేషు యః మాభైషీరితి తస్య నక్రహరణే చక్రాయుధ శ్రీధరోహి ఆర్తత్రాణ పరాయణస్థ భగవాన్ నారాయణో మే గతి అని అదుగో స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆ స్వామివారికి కంకణ ధారణ కైంకర్యాన్ని, రక్షాబంధన కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారు అర్చక స్వాములు. లోకరక్షకుడు, జగద్రక్షకుడు, భక్తులనందరినీ కూడా కాపాడడానికే కంకణాన్ని కట్టుకున్నటువంటి స్వామిని మనం కరులారా దర్శించుకుంటున్నాము. రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షించు భద్రాత్మకాన్ని ఎలుగెత్తి పిలువగానే నీవు ఎంతో వేగంగా వచ్చా అతను రక్షించావు కదా. ఆ విధంగా ప్రాపంచికాలైనటువంటి విషయాల పట్ల ఆకర్షితుడైనటువంటి నన్ను సన్మార్గంలోకి మరలించాలి స్వామి. నీవే నాకు రక్షణ, నిన్నే ఎల్లప్పుడూ కూడా నేను విశ్వసిస్తున్నాను అని భక్తులందరూ కూడా కోరుకుంటున్నారు. అదుగో ఆ శ్రీదేవి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి కరానికి ఆ రక్షాబంధన కైంకర్య నిర్వర్తించబోతున్నారు అర్చక స్వాముల వారు. పరాస్తశక్తి వివిధ ఇవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబల క్రియాచ అన్నట్లు స్వామి, నీ యొక్క జ్ఞానానికి, నీ యొక్క కరుణకు, నీ యొక్క శక్తికి అంతులేదు. అవన్నీ కూడా అపారం. అటువంటి నీవు నా యొక్క తప్పులనంతటిని కూడా మన్నించి వాటిని పోగొట్టే దారిని నాకు తెలియజేసి నీ యొక్క మహిమను సుస్థిరం చేసుకో స్వామి. నీవు సత్పురుషుల విశ్వాసానికి పాత్రమైనటువంటి ఆప్తుడువు, వారిని రక్షించడానికి కదా నీవు 8 భుజాలను కలిగి ఆ కాంచీపుర క్షేత్రంలో అష్టభుజుడిగా నీవు విరాజిల్లుతున్నావు కదా అని చెప్పి ఏ విధంగా స్తోత్రం చేశారో అదేవిధంగా మనమందరం కూడా ఈనాడు లౌకిక విషయాల పట్ల ఆకర్షితులవుతున్నాం. ఆ లౌకిక విషయాలు మనల్ని ఎప్పుడు కూడా కాపాడం. స్వామివారి యొక్క దివ్య పాదారవిందాలను ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో అప్పుడే అలౌకికమైనటువంటి సంపద మనకు కలుగుతుంది. అదే కైంకర్యమైనటువంటి సంపద, ఎల్లప్పుడు కూడా సేవ చేసుకోవడం అనేటువంటి సంపద. ఆ శ్రీదేవి అమ్మవారు ఎల్లప్పుడు కూడా స్వామివారి యొక్క విష్ణోహో శ్రీ అనపాయని అన్న రీతిగా ఎల్లప్పుడూ కూడా స్వామివారిని ఆశ్రయించి ఉంటుంది. అలాగే మేదిని దేవి వసుంధరాస్య వసుధాదేవి వాసవి అన్న రీతిగా భూమాదేవి కూడా మనల్నందరినీ కూడా కాపాడడానికై ఆ స్వామివారిని ఎల్లప్పుడూ కూడా అంటిపెట్టుకుంటుంది. ఆ భూదేవి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆ హస్తానికి కూడా అర్చక స్వాముల వారు ఆ రక్షాబంధన కైంకర్యాన్ని నిర్వర్తించబోతున్నారు. విశేషంగా సర్వజ్ఞోపి సర్వేశః సదా కారుణికోపి సన్నే సంసారతంత్రవాహిత్వాత్ రక్ష్యాపేక్షాం ప్రతీక్షతే అన్నారు. అంటే సర్వజ్ఞుడు కదా, సర్వశక్తిమాన్ కదా ఆ స్వామి, అంతైనా కూడా మన యొక్క అభిప్రాయం అతను తెలుసుకోలేడా అంటే వాస్తవంగా రక్ష్యాపేక్షాం ప్రతీక్షతే. భగవానుడు సర్వజ్ఞుడైనా కూడా, అందరినీ కూడా శాసించవాడైనా కూడా, సదా కరుణను సహజంగా కలవాడైనా కూడా, సంసారమనే వ్యవస్థను కర్మానుసారంగా నడిపేవాడు కనుక రక్ష్యభూతుడైనటువంటి జీవుని నుండి అపేక్షను, స్వామి నన్ను రక్షించు అనేటువంటి ఆ ప్రార్థనను స్వామి కోరుకుంటాట. ఇలా దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి యొక్క దివ్య హస్తమునకు, శ్రీదేవి భూదేవి అమ్మవార్ల దివ్య హస్తములకు,
ఆ రక్షాబంధన కైంకర్య నిర్వర్తించిన తరువాత ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించేటువంటి అర్చక స్వామివారి యొక్క ఆ కరమనకు కూడా చేతులకు కూడా ఆ కయ రక్షాబంధనాన్ని అక్కడ నిర్వర్తిస్తున్నారు అర్చక స్వాముల వారు. దేవదేవుడు గజేంద్ర రక్షాత్వరితం భవంతమన్నారు. అంటే ఎప్పుడైతే ఆ గజేంద్రుడు ఎలుగెత్తి పిలిచాడో అప్పుడు ఆ శరణాగతుని రక్షించటం యందు స్వామి అత్యంతమైనటువంటి ఆసక్తిని త్వరను కలిగిన వాడుగా ఉన్నాట. కనుక అటువంటి త్వర భగవత త్వరాయే నమః అన్న రీతిగా భగవానుడు అటువంటి ఒక దయాస్వరూపుడు అని చెప్తూ మనకు తరువాత అగ్ని ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు అర్చక స్వాముల వారు. అగ్నిసాక్షిగా దేవదేవుని యొక్క వివాహం అన్న రీతిగా ఆ అగ్ని ప్రతిష్టా కార్యక్రమం అన్నిటా కూడా విష్ణు పర్వతానామధిపతి అన్న రీతిగా ఇక్కడ ఈ అగ్నిదేవుని సాక్షిగా స్వామివారి యొక్క ఆ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అందరినీ కూడా అనుగ్రహించేటువంటి పరమ దయాస్వభావం కలవాడు అటువంటి స్వామి అందరినీ కూడా ఈ భక్త కోటిన అందరినీ కూడా రక్షించడానికై ఆయన తిరుమల క్షేత్రంలో ఆ ఏడుకొండలపైన స్వామి వేం చేసి ఉన్నాడు. అదుగో స్వామివారి యొక్క ప్రజాపతి విష్ణు అనిర్వపామే
అగ్నియోజిష్టర్వపామె వసద్యోజిష్టర్వపామె వరద్యోజిష్టర్వపామె రుద్రేభ్యోజిష్టర్వపామె అపవస్యం ఓం శ్రీ మహావిష్ణువేజిష్టర్వపామె బృహస్పతిజిష్టర్వపామె ఆదిత్యేభ్యజిష్టర్వపామె అశ్వినేభ్యజిష్టర్వపామె కృష్ణేజిష్టర్వపామె కక్షాజిష్టర్వపామె కక్షసోమాజిష్టర్వపామె యజ్ఞేశ్వరం దేవేభ్యోజిష్టర్వపామె సర్వదేవేభ్యోజిష్టర్వపామె త్రిప్రదర్శ్యామి చరమిదశ్యామి అగ్నిర్జ్యోతిరసి సమిదసి స్వాహ अमृतमे अंतरक्षकमारिपाद्रेणुद्रेणवसो सूर्यस्वस्मे स्वाह देवाद्रेण बुद्धेण वसो सूर्यस्वस्मे स्वाह मूलमग्रतस्पर्शय क्षत इंद्राय नमः यमाय नमः वेदे नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः आग्नये नमः जातवेदसे नमः वैश्वानराय नमः विसर्जने नमः अग्निपुरुषाय नमः अदिदेनमन्यस्व हनुमदेनमन्यस्व सरस्वतेनमन्यस्व देवताधाप्रजव वायुव्याद प्रजापत स्वाहत्यादीनांद इंद्राय स्वाह सोमग्नि स्वाह सोमाय स्वाह अग्निसोमाभ्याम स्वाह प्रजापति स्वाह इंद्राय विष्णुर्गोपा अदाभ्यष्टोपा अदाभ्यः ततो धर्माणि दार्यं स्वाह विष्णोद्धर्माणि वस्यत यतो रथानि वद्भुवे इन्द्रस्य यज्जोत्सका स्वाह तद्विष्णोद्धरमं पदकं सदा वसन्ति सोरयः दिवि वाचक्षुधा तदस्वाह तद्विप्राज बनवादग्रवांसन्दे विष्णोद्यपुनरग्रस्वाह ओं भूस्वाह ओं भुवस्वाह ओं स्वस्वाह ओं भोर्भुवस्वस्वाह हृदयेन मुग्नस्ताः हनुमतेन मुग्नस्ताः सरस्वतेन मुग्नस्ताः देवतोदप्राजादे अग्निप्रेष्टाभ्रामहोत्सवमहोत्सवमहान्तोन् गृह्णन्तु वैखानस आगमोक्त प्रकारंगा अग्नि प्रतिष्ठा कार्यक्रमान्नि निर्वर्तिंचारु अर्चक स्वामुल वारु तरुवात मधुपर्क समर्पण अनेटुवंटि ఒక वैदिक क्रियनु आचरिस्तुन्नारु प्रपद्येतं गिरिं प्रायः श्रीनिवासानुकंपय इक्षुसार स्रवंत्येव यन्मूर्त्या शर्करागितमनि वेदांत देशकुल वारु चेप्पिन रीतिगा ఆ తిరుమల క్షేత్రం విరాజిల్లుచున్నది ఆ ఏడు కొండలకు శరణాగత చేస్తున్నారన్నారు దేశికుల వారు ఆ ఆనంద విమాన నిలయ ఛాయలో స్వామివారు వేంచేసి ఉండి అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తున్నారు ఆ ఆనంద నిలయ నివాసి అయినటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు విశేషంగా ఆ మధుపర్కమనేటువంటి కైంకర్యంలో ఆ వరుడికి ఇచ్చేటువంటి కన్యాదాన కాలంలో వరుణికి ఆ మధుపర్కాన్ని ఇవ్వడం అనేది ఒక గొప్ప గౌరవాన్ని సూచిస్తుందట ఇటువంటి దీంట్లో ఎన్ మధునో మధవ్యం పరమన్నాద్యం వీరం తేనాహం మధునో మధవ్యేన అని అన్న రీతిగా ఆ మధవ్యోసాని తేజసే త్వా శ్రీ యశసే బలాయ అన్నాద్యాయ ప్రాస్నామి అన్న రీతిగా ఆ స్వామి పుష్కరణి తీరంలో వెంకటాద్రి సమస్థానమన్న రీతిగా ఉండేటువంటి ఆ దివ్య క్షేత్రంలో స్వామివారికి ఆ మధుపర్క సమర్పణ గావించి విశేషంగా అక్కడ తెరపట్టడం అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారు అర్చక స్వాముల వారు విశేషంగా మంగళాష్టకాన్ని పఠించడం అనేది ఒక ఆనవాగతి అంటే శ్రీమత్పూర్ణ సుధాంశ శోభితతనుః శుక్లాంబర సుందరః సత్వాఢ్యస్సు చతుర్భుజశుభనిధి విష్ణుర్వినోదీ విరాట్ భక్తాభీష్టఫలప్రదాననిపుణ శశ్వత్ప్రసన్నానన పాయాద్వో భగవాన్ పురాణపురుష
కుర్యాత్ సదా మంగళం అన్న రీతిగా ఆ మంగళాష్టకాన్ని అక్కడ పఠించి తరువాత నూతన వస్త్రాన్ని స్వామివారికి సమర్పించబోతున్నారు అర్చక స్వాముల వారు. మనకు ఆ దేవదేవుడు ఎల్లప్పుడూ కూడా ఒక విధమైనటువంటి అలౌకికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగేవాడు. అటువంటి స్వామికి నూతన వస్త్ర సమర్పణ కార్యక్రమాన్ని అర్చక స్వాముల వారు ఇప్పుడు నిర్వర్తిస్తున్నారు. నూతన వస్త్రాన్ని ధరించినటువంటి ఆ కళ్యాణ పురుషుడు ఈనాడు మనకు అందరి యొక్క జీవితంలో కూడా కళ్యాణాన్ని నింపుతున్నాడు. శ్రీ సీతా కుచకుంకుమాంకిత తను శృంగారవారాన్నిధి శ్రీకంఠాంబుజ సంభవాది విబుధై సంస్తూయమానోచ్యుత శ్రీరామస్సుగుణాకరో ఖగరతో శ్రీవత్సవక్షస్థల పాయాద్వో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. పురాణ పురుషుడైనటువంటి ఆ స్వామి సదా మంగళం కుర్యాత్. అందరినీ కూడా అనుగ్రహించని అమ్మవారు, మహాతల్లి, దేవదేవ దివ్య మహిషి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, ఆ శ్రీదేవి అమ్మవార్లకి అద్భుతమైనటువంటి పట్టువస్త్రాన్ని సమర్పించారు అర్చక స్వాముల వారు. అలాగే భూదేవి అమ్మవార్లకు కూడా విశేషంగా ఆ వస్త్రాన్ని సమర్పించిన తర్వాత ఇలా విశ్వక్సేన ఆరాధనం, పుణ్యాహవచనం, అంకురార్పణం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ట, మధుపర్కం, అదే ప్రకారంగా కన్యా వీక్షణం, తరపట్టడం, ఇప్పుడు విశేషంగా కన్యాదానం, మహాసంకల్పం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు అర్చక స్వాముల వారు. అందరూ కూడా అన్నమాచార్య వంశీయులు, మరియు ఆ మహాసంకల్పాన్ని మనం అందరూ కూడా వింటాం. బ్రహ్మాణాయ మానస్య మహాచలోకస్య మధ్యే పరిబ్రహ్మాణానాం అనేక కోటే బ్రహ్మాండానాం ఏకదమవ్యక్త మదహంకార పరివ్యాపస్తే జో వాయురాకాశాద్ బహిరారణతే అస్మిన్ మహది బ్రహ్మాండ మండలే ఆధార శక్తి గౌర్మానంద పదవే క్షీరసాగరే శ్వేత దివ్య మండప గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల స్థులతలాదర సాధన మహితల సత్వాదారస్యోపరితలే భూలోకే భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాకే షల్లోకానామదమభాగే మహానారాయ వనరాజ శ్రేషస్య తాస్తుపనా పరిమండల మండితే దిగ్ధండ దండో దండో నమ్మితే లోకా లోకైకలమితే లవనాద సప్త సాగరే పరితే జంబో వక్షారి సప్తే ద్వేపే ద్వేపదే మహేంద్రాద సప్త కొల పర్వత విరాజితే హేమ గోదాఖ్యాత్ ఇంద్ర ప్రస్థాన నవగంధాత్మకే హరిపుష గంభీరావధానా ఇంద్ర ప్రస్థమక పాంచజన్య సింహలలప్తకే పంచాషట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంబోద్వేపే భారత వర్షే భరత ఖండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమజ్జనేకాయ శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యో మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం ధ్వసా పరేషాం తద్వంశ్యానాం పితృణాం తరకాధివత్యేర్యామోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సారుప్త సామిత్ర సాయుధ్య పద ఇది చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం ఆరాధ శక్తి గౌర్మావృతి రుక్మిణి నిత్రికాశ్రపావృతి కోటి జాతుల లక్ష్య ప్రమాణాగే దివ్య వైదిక విధానేన నానావిధ శాశ్వత మార్గేణ వేదోక్త మార్గేణ విఘ్నసోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదాన స్ఫలా ప్రాప్త్యర్థం కన్యాదానం కారిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య చంద్రచక్ర గదాసార్గ నంద గౌమోదకీ పంచాయుధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్ వైగానస ఆగమోక్త ప్రకారేణ ఆంగిర సభా రాస్పతిపాద్వాజ శ్రీయారుషి ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి భూత విధానేన ప్రవర్ధమానస్య సంఘర్షణావతారస్య మహావిష్ణో పరబ్రహ్మణో నత్రే ఆంగరి సభా రాష్ట్రపతి భారద్వాజ త్రయార్షి ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధమేత ప్రవర్తమానస్య సంఘర్షణావతారస్య గుణత్రయ కర్మణో విధవతాత్ ఉత్పాస్థితిలే కార్యమానసకీయమానస్య మహావిష్ణో పరవాసుదేవ సంబణ పౌత్రాయ ఆంగరి సభా రాష్ట్రపతి భారద్వాజ త్రయార్షి ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నిగణమన్మ బ్రహ్మణ
పరాజిత ఆధారవిందస్య మత్స్యావతార రూపాది భత్పరవాసుదేవస్య శ్రీమహావిష్ణో ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగరిత బృహస్పతి మహాత్మాజ ప్రియార్జున ప్రభ్రాంత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయుడ దివ్యాభరణ శోభితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాద్యాభరణ భూషితాయ ప్రపన్న పారిజాతాయ నిజ అవతారాయ స్వర్ణ గరుడ వాహనారూఢాయ అచింత్యాత్మనిర్భణలాభణ తేజోరత్నాకరాయ సకల వేదాశాఖాధ్యాయినో అఖిల లోక పవిత్రపుత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రేష్ఠి నివాస పర బ్రహ్మణే వరాయ. చతుర్వేదాశాఖాధ్యాయినే భాగవత చానువాత్మనర్వాసుల పంచారుష్య ప్రవరాన్విత భాగవత గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవింద మహావిష్ణో వక్షస్థల నివాసిని ఆనందకరాత్మికాం మూల ప్రకృతిభూతాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసో జాతాయ మాం శ్రీదేవీ నామణిమహే వణిద్వం దాస్యామి వణిద్వం దాస్యామి. చతుర్వేదాశాఖాధ్యాయినీ కాశ్యపావస్త్రియాష ప్రవరాన్విత కాశ్యపతగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః అత్యంతమనోహరీం అదో శ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాయ మా భూదేవీ నాన్నీ కన్యా వినయమహే వృణీద్వం దాస్యామి. కన్యాం కనకతం వర్ణాం కనకాభరణేభ్యుతం దాస్యామిష్టవేతుభ్యం బ్రహ్మలోక జయజయ కన్యాం ఫలంకృతాం తాభ్యం శిలాయుషమేతత్ త్రైతోహం ప్రయశ్చామి ధర్మకాంక్ష్యా ప్రసిద్ధయే కద కన్యా వణమోస్తు ముహూర్తో మహాంతోన గృహంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. సుముహూర్తోస్తు అని అర్చక స్వాముల వారు తెలియజేశారు. మాంగల్య పూజ అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ఆ మాంగల్యాలకి ఆరాధనను నిర్వర్తించడం అనేది ఆనవాయితీ. అదే ప్రకారం వైఖానస ఆగమోక్త ప్రకారంగా మాంగల్య పూజను నిర్వర్తిస్తున్నారు. ఇంతకుముందు మహాసంకల్పాన్నంతటిని కూడా మనం విన్నాం. ఈ మహాసంకల్పంలో మొత్తం మూడు భాగాలు ఉంటాయి. మొదట తానున్నటువంటి ప్రదేశానికి పూర్వరంగం చెప్పడం. ఇందులో సప్త ఆవరణాలు, 14 లోకాలు, అష్ట దిగ్గజాలు, అష్ట దిక్పాలకుల పట్టణాలు, అష్ట దిక్పాలకుల పేర్లు, భరతఖండ విస్తీర్ణత మొదలైనటువంటి ఆ ప్రస్తావనంతా కూడా ఉంటూ ఉంటుంది. రెండవ భాగంలో తాను కన్యాదానం చేస్తున్నటువంటి ఆ సంవత్సరం, మాస, తిథి, వార, నక్షత్ర వివరాలంతా కూడా చెప్పడం అనేది జరుగుతాయి. మూడవ భాగంలో ఏ కోరికలు తీరడానికోసం కన్యాదానం చేస్తున్నాడో దాన్ని అంతటినీ కూడా వివరించడం అన్నమాట. జన్మ జన్మల నుండి మనకున్నటువంటి ఆ ప్రారంభం ఏదైతే ఉందో ఈ కళ్యాణోత్సవ వీక్షణం ద్వారా మనం అంతటినీ కూడా పోగొట్టుకోవచ్చు. ఈ కళ్యాణ మహోత్సవంలో విశేషంగా మాంగల్య పూజ కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు నిర్వర్తిస్తున్నారు. పునర్వసు నక్షత్రంలో అవతరించినటువంటి ఆళ్వారులు కులశేఖర ఆళ్వారులు. మాసి పునర్వసు అని చెప్తూ ఉంటా. ఆ పునర్వసు నక్షత్రంలో ఏ విధంగా రామభద్రుని యొక్క అవతారం జరిగినదో అటువంటి రామభద్రుని యొక్క ఆ విశేషమైనటువంటి నక్షత్రంలోనే కులశేఖర ఆళ్వారులు అక్కడ కేరళ దేశంలో అవతరించారు. కుంభే పునర్వసు జాతమన్న రీతిగా ఆ కులశేఖర ఆళ్వారులకి భాగవతులయందు అపరిమితమైనటువంటి భక్తి ఉన్నదట. అంటే రాముల వారి గురించి వారు అద్భుతంగా వర్ణిస్తున్నారు. అంగనడి మదిలిపడసు అయోధ్యన్నమనేటువంటి ఆ దివ్య ప్రబంధంలో, పెరుమాళ్ తిరుమొళైన దివ్య ప్రబంధంలో రాముల వారి యొక్క వైభవాన్ని వర్ణించారు.
కళ్ళకు కట్టినట్లు దశరథునికి రామభద్రునికి జరిగినటువంటి వృత్తాంతాన్ని అంతటినీ కూడా కులశేఖరాళ్వార్లు ఆ దివ్య ప్రబంధం ద్వారా మనకు తెలియజేశారు. అది మాత్రమా, భక్తి ఎలాంటిది, ఆ భక్తి చేత భగవంతుడు ఏ విధంగా అందరికీ కూడా వశమవుతాడు, భక్త్యా త్వనన్యయాశక్య అహమేవం విదోర్జునాన్ని స్వయంగా చెప్పుకున్నటువంటి గీతాచార్యుడు మనల్ని ఏ విధంగా ఆయన అనుగ్రహిస్తాడు, అద్భుతంగా కులశేఖరాళ్వార్లు కదా తెలియజేశారు మనకు. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి బవలుంఠన కోవిదేతి నాథేతి నాకశకినేతి జగన్నివాసేతి ఆలాపనం ప్రతిపదం కురుమాం ముకుంద అన్నారు. స్వామి, సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందు కూడా నీ యొక్క నామ సంకీర్తనం చేస్తూ ఉండాలి అనేటువంటి కోరికను వెలిబుచ్చారు కులశేఖరులు. అందరూ కూడా, ప్రతి ఒక్క భక్తుడు కూడా అటువంటి మార్గంలో ప్రయాణించేయాలి. ఎందుకంటే స్వామివారిని చేరుకోవడానికి మార్గాన్ని మనకు పెద్దలు తెలియజేశారు, ఆళ్వార్లు తెలియజేశారు, మహర్షుడు తెలియజేశారు, ఆచార్యుడు తెలియజేశారు. ఇంతకన్నా మనకేం కావాలండి? భక్తి ప్రపత్తి అనేటువంటి ఉపాయాలున్నాయి. భక్తి చేత కానీ ప్రపత్తి శరణాగతి చేత కానీ భగవంతుడు మనకు వశమవుతాడన్నమాట. అటువంటి భక్తినామం ప్రగచ్చాన్న రీతిగా ఆ స్వామివారిని మనం చేరుకోవాలి, స్వామివారి యొక్క దివ్య పాదారవిందాల్ని ఆశ్రయించాలి. దానికి ఏం చేయాలి? మనం ఈ లౌకిక విషయాలంతటిని కూడా వదిలిపెట్టాలి, ఆ భగవంతుణ్ణే ధ్యానించాలి. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం ఇది పుంసార్పిత విష్ణోహ భక్తిశ్చే నవలక్షణ అన్న రీతిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి భక్తి మార్గాన్ని మనకు ఉపదేశించారు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖశౌనక భీష్మదాల్భ్యా రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామేని ఎందుకు చెప్పారండి? వాళ్ళందరూ కూడా భక్తి చేత తరించినటువంటి మహనీయులు కదా. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు పొందలేదా? పొందారు. అటువంటి అనుగ్రహాన్ని మనం కూడా పొందాలి అని వాళ్ళందరూ కూడా మనకు తెలియజేశారు కదా. నారాయణేతి మంత్రోస్తి వాగస్తి వశవర్తిని తథాపి నరకే గోరే పతంతీత్యేత ఏతద్భుతమన్నారు. నారాయణ మాధవ కేశవ అనేటువంటి నామాలెన్నో ఉన్నా కూడా భగవంతుడు బాధపడుతున్నాట నారదుని దగ్గర. నారద, నామ సంకీర్తనం ఒక విశిష్టమైనటువంటి మార్గాన్ని సూచిస్తుంది కదా, ఆ నామ సంకీర్తనం చేత నేను ఎంతో ఆనందపడతాను కదా. కానీ భక్తులు నారాయణ ఇది మంత్రహాస్తి వాగస్తి వశవర్తి అని దాన్ని చెప్పడానికి మనకు నోరు కూడా ఉన్నది కదా, నాలిక ఉన్నది కదా. తథాపి నరకే గోరే పతంతీతి, వీళ్ళందరూ ఈ సంసార సాగరంలో మునిగి ఉన్నటువంటి ఈ జీవులందరూ కూడా నారాయణ నామోచ్చారణం చేయక నరకంలో పడిపోతున్నారు కదా. దీన్నంతటిని కూడా మనం ఉద్ధరించాలి అన్న రీతిగా భగవంతుడే బాధపడుతున్నాడ. అందుకే ఆళ్వారులందరూ కూడా అన్ని చోట్ల కూడా నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమన తం నమామి హరింపరమన్న రీతిగా ఆ నామ సంకీర్తనం అనేది కలియుగంలో మోక్షదాయకమన్నమాట. అందుకే కలవు సంకీర్త్యకేశవమన్నారు. దేవదేవుని యొక్క దివ్య పాదారవిందములయందు మాంగళ్యాలని ఉంచి విశేషమైనటువంటి ఆరాధననంతా కూడా అక్కడ సమర్పించి అర్చక స్వాముల వారు తదుపరి అమ్మవార్లకి ధరింపజేస్తున్న లోక కళ్యాణం కొరకు ఆ భక్త కోటికి అంతటికీ కూడా ఆనందాన్ని నింపడానికి దేవదేవుడు ప్రత్యక్షంగా కళ్యాణ ఉత్సవాన్ని జరిపించుకుంటున్నాడు తిరుమల క్షేత్రంలో, ఆదివరాహ క్షేత్రంలో. ఎంతటి భాగ్యం, ఎంతటి పూర్వజన్మ సుకృత విశేషం మనకందరికీ కూడా అలనాడు మనం చూడనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని, భగవంతుని యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఈనాడు మనం కనులారా దర్శించుకుంటున్నాం కదా. ఆహా, జిహ్వే కీర్తయ కేశవం
మురరిపం చేతోభజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ అచ్యుత కథాః శ్రోత్రద్వయత్వం శృణు అన్న రీతిగా కరచరణాది అవయములు అన్నీ కూడా భగవంతునికి కొరకే అని మనం తెలుసుకోవాలి. కనుక అఖిల భువన జన్మ స్థేమ భంగాదిలీలే వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మో పరస్మిన్ శ్రీముషి భక్తి రూపాని భగవద్ రామాజాచార్యుల వారు ఏ విధంగా ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామివారిని కీర్తించారో ఆ విధంగా మనమందరం కూడా స్వామివారిని వేణువుల్లా కీర్తించాలన్నమాట. ఎందరో ఎందరెందరో స్వామివారిని కీర్తించి తరించారు. వాళ్లలో మనం వాళ్ళు చేసినటువంటి ఆ కీర్తనల్ని వాళ్ళు చేసినటువంటి ఆ స్తుతులనంతటినీ కూడా మనం ఆశ్రయించి భగవంతుణ్ణి మనం వేడుకుంటే చాలు, సకల కష్టాలు తొలగుతాయి. అందుకే వేదాంత దేశకుల వారు న్యాసదశకమనేటువంటి దివ్య స్తోత్రాన్ని అనుగ్రహించారు. కేవలం 10 శ్లోకాలు ఉంటాయి దాంట్లో. ఆ 10 శ్లోకాలను ఎవరైతే అనుసంధానం చేస్తారో వాళ్ళకి తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. అహం మద్రక్షణభరో మద్రక్షణఫలం తద నమమ శ్రీపతేరేవేత్ ఆత్మానం నిక్షిపేద్బుధ న్యస్యామి అకించన శ్రీమన్ అనుకూల అన్యవర్జిత విశ్వాస ప్రార్థనాపూర్వం ఆత్మరక్షాభరం తొయ్యన్నారు. మనదేం లేదు స్వామి, తుదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయ్య అన్న రీతిగా స్వామి ఇది నీ యొక్క వస్తు, ఇది నీ యొక్క సొత్తు స్వామి, దాన్ని నీవు కాపాడుకోవాలి అనేటువంటి ఆ సందేశాన్ని స్వామివారికి పంపిస్తే చాలు. శ్రీ వెంకటాద్రినిలయ కమలా కాముకప్పుమాన్ అభంగుర విభూతిన్న స్తరంగయుతమంగళమన్న రీతిగా ఆ అమ్మవారికి, శ్రీదేవి అమ్మవారికి, ఆ మహాతల్లికి దివ్యమైనటువంటి ఆ మాంగల్య ధారణ జరిగినది. కైంకర్యాన్ని అర్చక స్వాములా నిర్వర్తించి తదుపరి ఆ భూదేవి అమ్మవారు ఓపికకి ప్రతీక అయినటువంటి భూమాదేవి యొక్క దివ్య కంఠసీమలో ఆ మాంగల్యాన్ని అలంకరిస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆర్తత్రాడ పరాయణ అనాథరక్షక గోవింద గోవింద గోవింద. ఆ గోవిందేతి సదాస్నానం, గోవిందేతి సదాజప, గోవిందేతి సదాధ్యానం, సదా గోవింద కీర్తనమన్న రీతిగా ఎల్లప్పుడూ కూడా ఆ గోవింద నామోచ్చారణం చేస్తూ ఉండాలి.
कन्यास्त्रयायाम् दीर्घायुत्वाय बलाय तथाय कथं वर्तते नमः आपो हिष्टामयो भुवस्थान ओज्ञे ददातन महेधनाय चक्षुरे यो वसवतमो रजस्त सभादेवेन सदतेरव मातरः तस्मादनं समाम वो यस्यक्तया यजन्मदा आपो जनयता जनः भगवान स्वाद्वाले धवो नमः आर्यन वाच मनस केर्वा विद्वात् नाभा प्रदेश प्रभावान् रोम ये जो सकलम परस्मे स्थिमान् नारायणाय समर्पयामि दिव्य ब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीनिवासार्पणमस्तु विघ्नेश्वराय नमः आवाहनादिता सर्वदेवताभ्यो नमः यदा स्थानं चापि तदा स्थानं चापयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु अने अर्चक स्वामुल वारु विशेषंगा आ अग्नि देवनिकि नमस्करिंचि ప్రధాన హోమాన్ని లాజహోమాన్ని అంతటి నివర్తించి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి కైంకర్యాన సిద్ధమవుతున్నారు. విష్ణుచిత్తుల వారి పుత్రికైనటువంటి గోదాదేవి అలనాడు తాను కన్నటువంటి కలన అంతటినీ కూడా తన చెలికత్తికి వినిపించినటువంటి వృత్తాంతాన్ని వారణ మాయురం అనేటువంటి ఆ పది పాశురాల్ని అధ్యాపకులు పఠిస్తూ ఉండగా వారణం ఆయిరం సూడ బలం సైదన ఆడనంబి నడక్కిన్నానన్నదే పూర్ణవర్కుడం వైతే పురమెంగం తరుణం నాటక నాక్కండే తోళీనా అన్నటువంటి ఆ దివ్యమైనటువంటి పాశురాలను ఇక్కడ అనుసంధానం చేశారు. శ్రీవైష్ణవ సంప్రదాయంలో ప్రతి చోట కూడా ప్రతి వివాహంలో కూడా ఈ వారణమాయురం అనేటువంటి ఘట్టం ఉంటూనే ఉంటుంది. అటువంటి ఆ సంప్రదాయాన్ని భగవద్ రామానుజుల వారు ఏర్పరిచారు. తిరుమల క్షేత్రంలో వైఖానస అగమోక్త ప్రకారంగా సకల విధమైనటువంటి ఆ కైంకర్యాలు అలాగే ఇప్పుడు మాలా పరివర్తన కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్న అర్చక స్వాముల వారు పుష్ప మాలికా పరివర్తనం అని కూడా దీన్ని వివరిస్తూ ఉంటారు. స్వామివారు ఆ వెంకటేశ విభూ ధరించినటువంటి ఆ పుష్పమాలికను
ఎంతో ఆనందంగా శ్రీదేవి అమ్మవారు ధరించారు ఇక్కడ. అలాగే స్వామివారు ధరించినటువంటి పుష్పమాలికను తిరిగి ఆ భూదేవి అమ్మవారు కూడా ధరిస్తారు. అదే ప్రకారం అమ్మవారు ధరించినటువంటి ఆ పుష్పమాలికను సౌగంధ్యం సౌందర్యం సౌకుమార్యంతో ఉన్నటువంటి ఆ పూలమాలను స్వామివారు కూడా ఎంతో ఆనందంతో సంతోషంతో ధరిస్తున్నారన్నమాట. అలాగే ఇలా ఆ పుష్పమాల పరివర్తన కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారు అర్చక స్వాముల వారు తిరుమల దివ్యక్షేత్రంలో. దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణంలో స్వామివారికి ఈ కైంకర్యాన్ని ఇక్కడ చేయడం అనేది ఆనవాయితీ. అలాగే భూదేవి అమ్మవారు ధరించినటువంటి ఆ పుష్పమాలికను స్వామివారు కూడా ధరించి తమ యొక్క అనురాగాన్ని అక్కడ తెలియజేస్తున్నారు. తిరుమల క్షేత్రం అందరికీ కూడా ఒక ఆనందదాయకమైనటువంటి క్షేత్రం, ఎందుకంటే స్వామి అక్కడ వేంచేసి ఉండి ఆనంద నిలయంలో వేంచేసి ఉండి అందరికీ కూడా ఆనందాన్ని పంచుతున్నాడు గరుత్మంతుడు. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వాహనం నమ పన్న గణద్ధాయ వైకుంఠవశవర్తినే శృతి సంధు సుధోత్పాదం అంతరాయ గురుత్మతే అన్న రీతిగా ఎంతో వినయంతో స్వామివారి చక్కదనాన శృంగార రసము వెలయ బొమజంకెనల వీర రసము. Thank you.